అందరికి నమస్తే. మంచి వీడియోలు ఇస్తా, మీరు సపోర్ట్ ఇస్తే. అట్లనే ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడుర్రి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ పెట్టుర్రి. మీరు లైక్స్ కొట్టే కొద్దీ ఈ వీడియో అనేది ఇంకా కొంచెం ముందుకెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయర్రి, అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయర్రి. ప్లీజ్ జర చేయర్రి. అరే నాని, 9 నెలల బిడ్డ కడుపు నుంచి బయటకు వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో. అంత సంతోషంగా ఉన్నదిరా మన పొలం చూస్తా అంటే. అవునాయనా, ఈసారి పంటలు బాగా పండినాయి. దా బోలింది పా. అరే అవ్వ ఏం కూర పెట్టిందిరా? నాయనా బుడంకాయ పచ్చడి పెట్టింది నాయనా. దానికి ఎప్పుడైనా పచ్చళ్ళే నాయనా. సరే పంట మంచిగా పండింది కదా, నా కొత్త బట్టలు ఇప్పి నాయనా. సరే రా తీసుకుంటా. నాయనా నాకు సైకిల్ ఇప్పి నాయనా. ఆ సరే అది కూడా తీసుకుంటా. నాయనా చిల్లకాలకి గొలుసు లేవు కదా, గొలుసులు కూడా కొందాం నాయనా. సరే రా వడ్ల అమ్మగానే కొంటా. సరే మీరు కూడా తినర్రి మనిషిని తీసుకొని. చెడైనా కానీ మంచిగా ఉన్నది. నమస్తే దూరా. మరా ప్రశాంత్ పొలం బాగానే పండిస్తున్నారా? ఏదో మీ దయ్య సారు మీరు పొలం కౌలుకి ఇచ్చిళ్ళు, మా కొడుకులు రాత్రి పావులు కష్టపడి పండించిన పంట అయ్యా. ప్రశాంత్ ఎకరానికి కౌలు ఎంత ఇచ్చినారు నాకు? అయ్యా ఎకరానికి 1500 ఇచ్చినయ్యా. 1500 5 ఎకరాలు 7500. దేనికయ్యా? నీ పైసలు నువ్వు తీసుకొని పంట వదిలేసిపో. ఏం మాట్లాడతాయ్యా? అయ్యా మీ దగ్గర పొలం కౌలుకు తీసుకున్న దగ్గర నుండి పొలం నానిపి పొలం దున్ని నారు వాళ్ళకి నారు పెరిగేదాకా చూసి నాటు వేసి అది ఎక్కడ ఎండిపోతుందో అని ఆ మందులు ఈ మందులు వాడి ఒక తల్లి తన కడుపులో బిడ్డలు 9 నెలలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అలాగనే నా పంటను జాగ్రత్తగా చూసుకుంటుంటే కడుపులో బిడ్డ చేతికి వచ్చే టైంలో మీరు కడుపు మీద దండాలను చూస్తారు. ఇదెక్కడ న్యాయమయ్యా? సినిమా డైలాగ్ బాగానే చెప్పినా కానీ ఈ పొలాన్ని వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. సినిమా డైలాగ్ కాదయ్యా, ఒక రైతు ఎంత కష్టపడి వ్యవసాయం చేస్తాడో అని చెప్తానా? హే నువ్వు నా వ్యవసాయం గురించి చెప్పనక్కర్లేదు, నాకు బాగా తెలుసు. అయ్యా పొలాన్ని నమ్ముకునే మీకేం తెలుసు అయ్యా వ్యవసాయం గురించి? పొలాన్ని నమ్ముకునే మాకే తెలుసు అయ్యా వ్యవసాయం గురించి. రే నువ్వు పొలాన్ని వదిలిపెట్టి పోతావా, ఇక్కడనే చత్తావా? అయ్యా నేను సావనని చత్తా కానీ పొలాన్ని వదిలిపెట్టి పోనయ్యా. మీ అయ్యని ఇక్కడ తీసుకోకపోతే మీ అయ్యని చంపేస్తా. Huh.
అయినా ఆ పొలం మొత్తమైన అయినా మనం వేరే కడ పొలం చేసుకుందాం అయినా పోదాం పొలం చేతుల దాకా వచ్చిందిరా చెల్లె పెళ్లి చేయాలి నీకు మంచి బట్టలు తీసుకోవాలి తమ్ముడికి సైకిల్ తీసుకోవాలిరా నా మనసు ఒప్పలేదురా అయినా నువ్వు లేకపోతే మేము లేవు నాయనా వద్దున అయినా గుండా దాడు నా పేరు బయటికి వచ్చిందో రై తీసుకెళ్ళు రా మీ అయ్యని ఇక్కంచెలి హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయర్రి. ఇంతకుముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా వాళ్ళైతే చేసుకోర్రి. మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాం. ప్లీజ్ లైక్ చేయర్రి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయర్రి, మేము ఖచ్చితంగా అవి తీయడానికి అయితే ట్రై చేస్తాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి.